ఇదేం పనిరా? చతుర్వేదుల వారి వంశంలో చతుర్వేదాలు రుబ్బేవారు, ఎలాంటి డైరెక్షన్ లో పిండి రుబ్బే వంశాంతరాన్ని నువ్వు ఇలాంటి ఉంటావు. పిండి రుబ్బడం కాదు అన్న, ముంజాతు బాగా గట్టిపడతాయని ఎక్సర్సైజ్ చేస్తున్నాను. ఎక్సర్సైజ్ అలా పొందమని వచ్చానంటే చిక్కులు ఎవరే పిండి రుబ్బడానికి? అదేంటి బావ గారు, నిన్నెంతో చక్కగా బట్టలు తుకడానికి లేని సిగ్గు ఇవాళ పిండి రుబ్బితే వచ్చిందా? చేసిన పనులను సీరియల్ నా బట్టలు ఒప్పుకున్నానన్న. మజిల్స్ బాగా డెవలప్ అవుతాయి. మజిల్స్ బాగా డెవలప్ అవ్వాలంటే నా కాళ్ళు దగ్గర తిరిగి తిరిగి వచ్చాను. కష్టపడితే అదుపు చేయించే వస్తున్నాను. లోపల చూసిందంతా చూసాక ఎప్పుడు ఎందుకు లోపలికి ఇదంతా తిన్న దగ్గర పెడతాము చూస్తా. ఆయన ముచ్చటి పెట్టి అడుగుతుంటే కారణం బాగుండదు, రుబ్బి చూపించండి. అబ్బాయి పదే నా పుత్రరత్నం పిండి రుబ్బుతున్నాడు, చూచు కదా పిండి రుబ్బుతున్నా. వచ్చేస్తా వచ్చేస్తున్నా. పెళ్ళం అభిభాగ్యాలు ఉండే పెద్దవా, నీకు మగతనం లేదురా, మీషం లేదురా, పెళ్ళం పిండి రుబ్బంటే రుబ్బుతూ కూర్చుంటారా? ఏంటండి, మేమిద్దరం ముగ్గురు పెళ్ళాలి, ఆయన పిండి రుబ్బుతాడు పిల్లలు పడతారు, మీకెందుకు? మీ ఇద్దరు చూడడానికి వచ్చారు, చూసి వెళ్ళండి అంతే. వెళ్తావు తల్లి వెళ్తావు, నీ చేత మాట్లాడడానికి రాలేదు ఇక్కడికి. నేను మాత్రం మాట్లాడడానికి ఈయన కట్టుకున్నానా? బాబాయ్ గారు ఈ పనులన్నీ మీ వాడే చేస్తానని మీరు ఫీల్ అవ్వక్కర్లేదు, నేను కూడా అప్పుడప్పుడు పిండి రుబ్బుతుంటాను మా ఇంట్లో. ఏం లేదండి, ఈ ఊళ్ళో బిఎస్ఎస్ అని ఓ సంఘం ఉంది, అంటే భార్య సేవక్ సంఘ్, దానికి నేను ప్రెసిడెంట్. మీ వాడికి జనరల్ సెక్రటరీ అయ్యే అవకాశం. మీ బతుకు అంతేనా? రుచిగా వేస్తాను అన్న, తిండి పోతుందని. రే ఒక్క క్షణం నేను ఆగితే మీ ముగ్గురు చేయి నా దాకా అంటూ దోమించాలా ఉన్నారు. ఉప్పు తక్కువైంది కొంచెం వేసుక. అసలు దీనికి అసలు కారణం చాలు చాలా ఆపు దిగమ్మా, ఇగో ఈ డబ్బులు తీసుకో. ఏ మా అమ్మ వచ్చింది కాళ్ళు కడుకున్నా నీళ్ళు పట్టరా. వంట చేస్తున్నాను, చేతులు ఖాళీగా లేవు. వంట చేస్తుందమ్మా, పోనీ గణపతి గారి చేత పంపించినారు. వాడు చదువుకుంటున్నాడు, మీరే వచ్చి తీసుకెళ్ళండి. నేనే వెళ్ళి ఏమే రాక్షసి, నీళ్లు తెమ్మంటే వంట చేస్తున్నానన్నావు, ఇదే నువ్వు చేసే వంట. నీకు నీళ్లు మోస్తూ కూర్చుంటే అవతల నాకు ఆఫీస్కి టైం అవుతుంది. ఆఫీస్ ఆఫీస్ ఏంటి, సెలవు పెట్టుకుని చెప్పాను కదా నేను. పెట్టినని చెప్పాగా నాన్న? నానమ్మ వచ్చింది బయట వాకిట్లో ఉంది, ఓ చెంత నీళ్లు పెట్టుకెళ్ళి నాన్న కాలు కడుకునేందుకు. వెళ్ళి 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 వెళ్ళి. బొమ్మా నన్ను తిట్టు కొట్టు బాధ పెట్టు ఏమైనా చేయి, కానీ అమ్మన్న అడవులు కాస్త గౌరవంగా ప్రవర్తించే. ఓకే నేను ఆఫీసుకు సెలవు పెడతాను, నాతో పాటు మీరు వారం రోజులు సెలవు పెడతారా? నేనా? నాకు ఆఫీసులో పని ఎక్కువగా ఉందమ్మా, లేకపోతే సెలవు పెట్టడానికి ఏమని చెప్పు. అదేనండి మీ మగబుద్ధులు, నీకు మాత్రం ఆఫీసులో పని ఎక్కువ ఉంటుంది కానీ నాకుండదా? గట్టిగా రవ్వకండి, అవతల మీ అమ్మ ఉంది. ఏమ్మా ఉమా బాగున్నావా? దానికేమ్మా గుండ్రాయిలా ఉంది. ఏమ్మా కాళ్ళు కడుక్కున్నావా? కడుక్కున్నానరా, నీకు సున్నుండదంటే ఇష్టం అని తీసుకొచ్చాను. తీసుకోమ్మా, తీసుకెళ్ళి లోపల పెట్టేసేయండి, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్తాను. అవునమ్మా, దానికి ఆఫీసులో ఇన్స్పెక్షన్ ఉంది. ఇన్స్పెక్షన్? అమ్మా ఏమండి, అత్తయ్య గారు వస్తున్నారు, ఆఫీస్కి ఎలా వెళ్ళండి నేనని పొద్దు నుంచి ఒకటే గోల్ నీ కాళ్ళు. పర్వాలేదులే మా అమ్మకి సర్ది చెప్తానులే, నువ్వు వెళ్ళని చెప్తున్నాను నేను. ఏం పర్వాలేదు, అది ఇంట్లో ఉండి మాత్రం ఏం చేస్తుంది, నా ఆరోగ్యం బాగానే ఉందిగా. నువ్వు వెళ్ళమ్మా, ఆఫీసు టైం అవుతున్నట్టుంది. ఏంటి ఏమిటి వెళ్ళిపోతున్నావు, మరి వంట? అన్ని వంటింట్లోనే ఉన్నాయి. అంటే ఏంటి జబ్బుతో ఉంది మా అమ్మ, వంట చేయాలా? మరేం పర్వాలేదు, వంట చేసినంత మాత్రం నా ఆరోగ్యం ఏం దెబ్బతింది, కానీ అమ్మాయిని వెళ్ళని. అవునమ్మా నేను కూడా నీ చేతి వంట తినే చాలా రోజులైంది. ఏమి కనీసం అంట్లన్నా తోమేవా? అది లేదా? అన్ని తోమెళ్ళండి. వెళ్ళేటప్పుడు గణపతి గారిని స్కూల్ దగ్గర డ్రాప్ చేయండి. ఆఫీసు టైం అవుతుంది, టిఫిన్ తీసురా. వస్తున్నానండి. అది జానికమ్మా ఎప్పుడొచ్చా, బాగున్నావా? అక్కయ్య గారా రండి రండి కూర్చోండి. బాగానే ఉన్నాను, బాగోతానికా ఇప్పుడు ఎందుకు సాయంత్రం వెళ్తా? ఏమిటో పెద్ద కాలం కాదు చెవుడు వచ్చినట్టుంది,
బాగున్నావా అని అడుగుతున్నాను. బాగానే ఉన్నాను. అది సరే గాని మన మోహన్ అబ్బాయి పెళ్ళాన్ని చూసావా? లేదే. అంతా మన కాలం పిల్లను బంగారం ముద్ద. ఏది పెళ్లికి నేను రాలేదుగా, చూడలేదు. నీ తెలివి తెల్లారినట్టే ఉంది. పెళ్ళయిందా అని అడుగుతావేమిటి? పెళ్ళయి కాపురం కూడా చేస్తున్నారు. నేను పిలుస్తానుండు. లక్ష్మి, శుభలక్ష్మి, ఒక్కసారి ఇలా రామ్మా. పక్కనేనత్తయ్య. పొయ్యి మీద ఎసరేసిందంట వస్తుంది. ఆ దృష్టవంతురాలు జానకమ్మ తల్లి, ఈ వయసులో నిన్ను చూడటానికి కొడుకంటూ ఉన్నాడు. నా బ్రతుకు చూడు. పచ్చడవడు అడిగాడే పిచ్చి తల్లి. ఉమాపతి గారు అమ్మగారు నిన్ను చూడాలంటేనూ పిలిచా. అత్తమ్మగారా, నమస్కారండి. మూరేళ్లు దీర్ఘ సుమంగళిగా వర్తిల్లమ్మా. నే చెప్పలా, అంతా మన పద్ధతే. నువ్వన్నట్టు అచ్చం బంగారపు ముద్దే. ఎవరో పిలిచారా? మా సాకలాడు అనుకుంటాను బట్టలు తెచ్చాడో ఏమిటో. వాడు ఎప్పుడు అంతేనమ్మా నోట్తో నోట్తో కొనుక్కుంటాడు. కాస్త గట్టిగా పిలవకూడదు. మీ ఇద్దరు మాట్లాడుతూ ఉండండి, నేను ఎప్పుడే వస్తాను. అమ్మా చూసారా, ఎవరు పిలవకపోయినా వెళ్ళిపోతుంది. మా అత్తను చూడుతూ చచ్చిపోతున్నావు అనుకోండి. పెద్ద వయసు కదమ్మా, వయసుతో పాటే అవలక్షణాలన్నీ పెరుగుతూ ఉంటాయి. పొయ్యి మీద అన్నం వేసి వచ్చాను, నువ్వు కూర్చోమ్మా, ఇప్పుడే వస్తాను. మీరు వెళ్ళి చూసిరండి. అత్తమ్మ గారు, ఏంటి దగ్గుతున్నారు? ఏం లేదమ్మా, కొంచెం ఉంటా. దోసకాయ కూర అమోఘం. అప్ప కూర్చుండానా? అమృతం. అందుకే అన్నారా బుజ్జి, అమ్మ చేతి వంట అమృతం అని. కానీ నీకు అదృష్టం లేదురా బుజ్జి. అంటే మీ ఉద్దేశం? ఇదిగో నేను తెలుగులోనే మాట్లాడాను, నా వయస. ఆర్గ్యుమెంట్ వద్దు, తిను తిను. అసలు ఈ వంట చేసింది నేను కాదురా. కదా లేదమ్మా, నన్ను చేయనివ్వ లేదు. దగ్గు తెర వచ్చి బాధపడుతూ ఉంటే మన మోహన్ భార్య వచ్చి తానే చేసింది. ఏంటి ఆ పల్లెటూరు బయట నా ఇంటికి వచ్చి వంట చేసిందా? ఏమండి, ఆ రోజు దాని మొగుడు చీర కట్టాడు అన్నదానికే రాకెట్లా నా మీదకి వచ్చి పోట్లాడిందే. అసలు అదేవతండి నా ఇంటికి వచ్చి వంట చేయడానికి? ఇరుగు పొరుగు అన్న తర్వాత ఆ మాత్రం సర్దుబాటు లేకపోతే ఎలాగమ్మా? అసలు మీరెందుకని రాణించారు దాన్ని? అక్కడికి నేనేదో మీకు వంట చేసి పెట్టలేను దాన్నేగా. ఏమండి మర్యాదగా మీరు తినడం మానేస్తారా లేదా? చిన్న ముద్దలకే వెగట అనిపిస్తుంది. అసలు ఈ అన్న నా కళ్ళ ముందుంటే వాంతి రావడం ఖాయం. ఓ పని చేయవే, కళ్ళు మూసుకుని తినే. ఏ ఎగతలిగా ఉందా? అలా ఏడవకే ఉడుకుమొద్దానా. నీకే గనక స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ ఉంటే ఆ సుబ్రహ్మణ్యరి పోయి అప్రెంటిస్ గా చేరి చక్క వంటలని నేర్చుకో. అంత రుచిగా ఉంటే తండ్రి కొడుకులు ఇద్దరు కడుపు నిండా తినండి, నాకు అక్కర్లేదు. సుబ్బలక్ష్మి, కాస్త బట్టి తీస్తావా? కాస్త పాత అది నా మాట వింటావా? నారాయణమ్మ, నేను కాపాలి, నా పని ఏం చేసుకుంటుంటాను. నాకు ఆఫీసుకి టైం అవుతుంది, కాస్త బకెట్ కావాలి. అబ్బో ఆఫీసు నీకే కాదు, నా మొగుడికే ఉంది. నీకంటే పెద్ద ఆఫీసు, నేను బట్టలు ఉతుక్కుంటున్నాను. ఉతుక్కో కాదన్నా, నాకు బకెట్ ఇస్తే నీళ్ళు తొడుకుని వెళ్ళిపోతాను. అరే మా ఆయన బట్టలు బకెట్లో ఉన్నాయి, కనిపిస్తలా? ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఏమిటండి గయ్యంతనం? బకెట్ నీది అనుకున్నావా? కాదు మీరి. చిచ్చి. ఏ చిచ్చి అంటే చే అతను. ఇదిగో మాటలు మర్యాద గారాన్ని, ముందు బకెట్ ఇస్తావా లేదా? నీకు నాకు మర్యాద అంటే నా బకెట్ మీద చెయ్యి వేస్తాను. ఏం చేస్తావే? ఏం చేస్తావు అంట? నా మొగుడు బట్టలు, నా మొగుడు బట్టలు. నిన్ను మొగుడి నీకు నా బిందు తీసి బాగులో పడేస్తావా? ముందు నీ పని చెప్తాను. మరిది గారు, మరిది గారు. ఏమిటి గొడవ? ఏమైంది? చూడండి, మీ ఆవిడ నా బిందు తీసి బావిలో పడేసింది. పారేశాను. ఎందుకు పారేశావు? ఆ మాట దాన్ని అడగండి. వద్దునే, ఏమిటి అలా? నువ్వు లోపల పో, పని చేసుకుందా. నేను మాను. వదినా, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, ఆ బిందె నేను తీసి పెడతానుగా. మీరు తీసి ఇచ్చేదేంటి? మీకేమన్నా నూతులో దిగే ఉద్యోగమా? కుదరదు, దాన్ని తీసుకోమనండి. దానికి గొడవ పెట్టుకుంటావండి. నేను రాను, నాకు ఇక్కడ బోల్ అంత పని ఉంది. లోపలికి వెళ్ళమని చెబుతున్నా లేదా? ఏంటది పెద్దానికి దాన్ని వెనకేసుకొస్తారు? అంతేలేండి, నాకంటే మీకు అదే ఎక్కువైపోయింది. బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. ఏమి నీ కళ్ళు సలబండి అంటే నా మొగుడు చేత నన్ను కొట్టిస్తావా? నా మొగుడు చేత నన్ను కొట్టిస్తావా? నీ పని చేస్తానుండు. ఆగండి మరిది గారు, ఆడవాళ్ళం మేము మేము దెబ్బలాడుకున్నంత మాత్రం చేయి చేసుకుంటారా? తప్పకుండా వచ్చే చెప్పడానికి నా మొగుడు నన్ను కొడతాడో తిడతాడు. ఏమండి నన్ను కొట్టండి, నన్ను బాగా కొట్టండి. అమ్మో అమ్మో అమ్మో, అది కొట్టమంటే కొట్టడం, మానవ అంటే మానడువా? ఇంకా దగ్గర ఇంట్లో నేను వెళ్ళిపోతాను, మా ఇంటి దగ్గరికి వెళ్ళిపోతాను.